Which ratio is greater? So, this is a concept. Okay, examples is konchetamu. 2 1 by 3 is to 3 1 by 3. This is a ratio. Inko ratio 3.6 is to 4.8. So, ee rendu ratios lo a ratio peddadi. Mundu ratios ni compare cheye oka two ratios ni compare cheyalante mundu vaatini fraction form lo marchukovali ante fraction form ante 7 by 10 ani kaani 2 by 6 ani kaani so ila fraction form lo manam change cheskovali so mundu ee ratio ni concentrate cheddamu 2 1 by 3 is to 3 1 by 3 దీన్ని మార్చుకుంటే 3 టు 6 6 ప్లస్ 7 సారీ 6 ప్లస్ 1 7 బై 3 3 3 ఇస్ 9 9 ప్లస్ 1 10 బై 3 సో ఎప్పుడైతే డినామినేటర్స్ ఈక్వల్ అయిపోయాయో సో ఇంకా మనకి డినామినేటర్స్ కాకుండా దీని ఆన్సర్ 7 ఈస్ టు 10. సో ఫ్రాక్షన్ ఫార్ములా అని చెప్పాను కదా, ఫ్రాక్షన్ ఫార్మ్ అంటే 7 ఈస్ టు 10ని ఇంకొకలా ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే 7 బై 10. 7 బై 10 ఈజ్ నథింగ్ బట్ 7 ఈస్ టు 10. సారీ 7 ఈస్ టు 10 ఈజ్ నథింగ్ బట్ 7 బై 10. నెక్స్ట్ ఇప్పుడు ఈ రేషియోని మనం చూద్దాం. 3.6 ఈజ్ టు 4.8. సో 3.6ని ఎలా రాసుకోవచ్చు, 36 బై 10 ఈజ్ టు సో 4.8ని ఎలా రాసుకోవచ్చు, 48 బై 10. సో డినామినేటర్స్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి 36 ఈజ్ టు 48. ఇక్కడ మనం చూసుకుంటే 36 48 టేబుల్లో క్యాన్సిల్ అవుట్ అవుతుంది. సో సింప్లెస్ట్ ఫామ్ వరకు మనం మార్చుకుందాం, 12 3 4 అన్నమాట. సో 3 ఈజ్ టు 4, దీన్ని 3 బై 4గా మనం రాసుకోవచ్చు. సో ఫస్ట్ రేషియో ఒక ఆన్సర్ 7 బై 10, సెకండ్ దాన్ని మన ఫ్రాక్షన్ ఫామ్లో మార్చుకుంటే 3 బై 4 వచ్చింది. సో ఇప్పుడు ఈ టూ రేషియోస్ని 7 బై 10 ఈజ్ టు 3 బై 4. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. అంటే ముందు 10కి 4కి ఎల్సిఎం చేయాలి. సో ఇలా మనం ఎల్సిఎం చేసుకుంటే ఎల్సిఎం ఆన్సర్ ఎంత వచ్చింది, 20. సో ఇక్కడ ఈ డినామినేటర్స్లో రెండు రేషియోస్లో కూడా రెండు టర్మ్స్లో కూడా రెండు డినామినేటర్స్ కూడా 20 వచ్చేలాగా చేసుకోవాలి. అంటే 7 బై 10, కింద 20 రావాలి అంటే డినామినేటర్ని 2తో ఇంటూ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం న్యూమరేటర్ని కూడా మనం 2తోనే ఇంటూ చేయాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రేషియోని మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా న్యూమరేటర్ని ఎంత నెంబర్తో చేస్తామో డినామినేటర్ని కూడా సేమ్ నెంబర్తోనే మనం ఇంటూ కానీ డివిజన్ కానీ చేసుకోవాలి. ఇక్కడ కూడా డినామినేటర్లో 20 రావాలి అంటే 4ని 5 టైమ్స్ ఇంటూ చేయాలి. సో సేమ్ నెంబర్ న్యూమరేటర్లో కూడా వేసుకోవాలి. సో 7 2 14, ఇక్కడ 20 వచ్చేస్తుంది. 15 ఇక్కడ 20. సో డినామినేటర్స్ వచ్చేసినాయి కాబట్టి సేమ్గా 14 అను 15. సో 14 కంటే 15 పెద్దది. సో అంటే ఈ సెకండ్ రేషియో అనేది పెద్దది. అంటే ఫైనల్గా ఈ రేషియో అనేది పెద్దది. లైక్ చేయండి. అంతేకాకుండా మీ కాన్సెప్ట్ రిక్వెస్ట్లు ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్.